చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈరోజు కేబినెట్ సమావేశం చాలా సుదీర్ఘంగానే సాగింది. ఈ క్రమంలో ముందే ప్రకటించిన ఒకటి రెండు కార్యక్రమాలకు సంబంధించి, అంటే ఆ పింఛను వచ్చే నెల నుంచి 4000 పెంచడం, అంతకుముందు మాట ఇచ్చారు కాబట్టి 3 నెలలు కలిపి ఇవ్వడం, ఆగస్టు నుంచి 4000 పింఛను ఇవ్వడం, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పి మరీ పేరు పెట్టడం, ఇలా 2-3 ఆల్రెడీ ఇంతకు ముందే ప్రకటించిన నిర్ణయాలు తప్పితే పెద్ద కీలకమైన అంశాల మీద మీ కేబినెట్ చర్చించినట్లుగా సమాచారం అయితే ఇంకా అందుతలేదు. కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లుగా కూడా మరి ఏమైనా కనుక వాళ్ళే ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారన్నది బయటకు రిలీజ్ చేసిన తర్వాత ఒక క్లారిటీ వస్తుందేమో. బట్ ఒకటైతే ప్రధానంగా వీళ్ళ మొదటి కేబినెట్ సమావేశం జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకుంటూనే సుదీర్ఘంగా అయితే సాగింది. వీళ్ళ మొదటి కేబినెట్ సమావేశం ఉద్దేశమే జగన్ను వాళ్ళ ప్రభుత్వంలోని వాళ్ళని అప్పుడు టార్గెట్ చేయడం కోసం. దేని మీద విచారణ చేయాలి, దేని మీద మనం విచారణ కమిటీలు వేద్దాం, ఏ విషయాలు బయట పెట్టాలి, ఎక్కడ దేని మీద నివేదికలు కోరాలి, దేని మీద శ్వేతపత్రాలు విడుదల చేయాలి, అప్పులు దేని మీద ఎంత చేశారు, ఇవన్నీ విషయాలు. సో ఇదంతా కూడా ప్లాన్డ్గానే ఉన్నట్లుంది లేండి. జగన్మోహన్ గారి ప్రభుత్వం మీద అప్పుడు వాళ్ళ పాలన మీద ఏ ఒక మరకలు వేసేసారనుకోండి, దాన్ని డప్పు కొట్టి ప్రచారం చేసే మీడియా ఉంది, అందులో సిద్ధహస్తులు రకరకాల స్క్రిప్ట్ రైటర్లు అందరూ అందులోనే ఉంటారు. సో అప్పు ఎక్కువ చేశారని, అప్పులు వడ్డీలు ఎక్కువ కట్టాలని, అదని ఇదని, అవినీతి జరిగిందని, కమిటీలని, కేసులని రకరకాలు పెట్టారనుకోండి, వీళ్ళు ఎటు అలివిగా అని హామీలు ఇచ్చారు కాబట్టి ఆ హామీలను అమలు చేయకుండా తప్పించుకునే ఒక మార్గం ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి ఫైండ్అవుట్ చేస్తున్నారేమో తెలియదు. బట్ మొదటి కేబినెట్ సమావేశం ప్రధాన టార్గెట్ అంతా దేని మీద విచారణ చేయాలి, దేని మీద కేసులు పెట్టాలి, ఏమంటారు వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం, అంత దీనికే అయితే పరిమితమైంది. మరి మొత్తం మీద ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నవి, ఈ కేబినెట్ సమావేశంలో వీళ్ళు చర్చించుకున్నవి ఎప్పుడు అమలు చేస్తారో తెలియదు. కీలకమైన వాటి మీద ఏం లేదు, పోలవరం, విశాఖ స్టీలు, ఇంకేమైనా ప్రత్యేక హోదా లాంటివి, ఇంకొకటి ఇటువంటి వాటి మీద సూపర్ సిక్స్ ఎప్పుడు, షణ్ముఖ వ్యూహం ఎప్పుడు, దేనికి ఎంత అవుతుంది, దీని మీద పెద్దగా చర్చ జరిగినట్లేదు. ఎంతసేపు ఉన్నా ఏం మీద దేని మీద కేసులు పెట్టాలి, దేని మీద కమిటీలు వేయాలి, దేని టార్గెట్ చేయాలి, దేని గోల కొట్టాలి, అంత దీని మీదనే ప్రధానంగా ఈ సమావేశం జరిగినట్లయితే అందుతున్న కొన్ని వివరాల ప్రకారం అయితే అర్థమవుతూ ఉంది.